మధుమేహ వ్యాధి అనేది స్వీయ నియంత్రణతోనే సాధ్యమని ప్రముఖ షుగర్ వ్యాధి నిపుణులు డాక్టర్ రామ్ స్వరూప్ జవహర్ పేర్కొన్నారు. తన ఆసుపత్రిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 14వ తేదీన ప్రపంచ మధుమేహ దినోత్సవం పురస్కరించుకొని ఐఎంఏ హాల్లో డయాబెటీస్పై అవగాహన సదస్సును నిర్వహించడం జరుగుతుందని, ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు జరిగే ఈ సదస్సులో పలువురు ప్రముఖ వైద్యులు పాల్గొని అవగాహన కల్పించడం జరుగుతుందని వివరించారు. చక్కెర వ్యాధి సోకిన వ్యక్తులు మందులకు బానిస కాకుండా జాగ్రత్తలు పాటించడం వల్ల వ్యాధిని నియంత్రించవచ్చని డాక్టర్ రామ్ స్వరూప్ జవహర్ తెలియజేశారు. అందువల్ల రోజు కూడా తక్కువ ఫుడ్ ఎక్కువ సార్లు తీసుకోవచ్చు, కార్బోహైడ్రేట్ బాగా తగ్గించాలి, స్వీట్స్ అవాయిడ్ చేయాలి, ఆ విధంగా డైట్ లో మార్పులు చేసుకుంటూ రోజు కనీసం ఒక 45 నిమిషాల నుంచి 1 అవర్ సింపుల్ గా నడవచ్చు, లేదంటే గేమ్స్ అన్నా ఆడవచ్చు. ఆ విధంగా ఎక్సర్సైజ్ కూడా చేయడం వలన మన బాడీలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గుతుంది, ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరుగుతుంది, ప్యాంక్రియాస్ నుంచి ఇన్సులిన్ రిలీజ్ కూడా బాగుంటుంది. ఆ విధంగా షుగర్స్ ను బాగా కంట్రోల్ చేసుకోవచ్చు. వన్స్ ఇంకా ఇప్పటికీ కూడా షుగర్స్ ఫాస్టింగ్ లో ఒక 120 దాటి పోస్ట్ ప్రాండియల్ లో ఒక 200 దాటితే డెఫినెట్ గా మనం టాబ్లెట్లు వాడాలి. ఈ టాబ్లెట్స్ కూడా రైట్ లో చాలా చాలా మంచి మంచి మందులు వచ్చాయి. మెట్ఫార్మిన్ అని ఎప్పటి నుంచో ఉంటే చాలా మంచి డ్రగ్, దాంతో పాటుగా సల్ఫ్యూరియస్ ఉన్నాయి. ఆ విధంగానే రీసెంట్ గా SGLT2 ఇన్హిబిటర్స్ అని గ్లిఫ్లోజోన్స్ అంటారు, అవి కూడా మార్కెట్ లోకి వచ్చాయి. అవి చాలా మంచివి, హార్ట్ కు ఉపయోగపడుతుంది, కిడ్నీని బాగు చేస్తుంది, కిడ్నీలో పోయే ప్రోటీన్స్ కూడా తగ్గిస్తుంది, బాడీ వెయిట్ ను తగ్గిస్తుంది, బీపీని తగ్గిస్తుంది. సో ఈ టాబ్లెట్లు కూడా డాక్టర్ గారి పర్యవేక్షణలో ఏ పేషెంట్ కి ఎంతవరకు అవసరం ఉందో ఆ మోతాదులో వాడితే చాలా వరకు డయాబెటీస్ ని కంట్రోల్ చేసుకోవచ్చు. అప్పటికే డయాబెటీస్ కంట్రోల్ గా లేదు అనుకుంటే అన్ఫార్చునేట్ గా డెఫినెట్ గా ఇన్సులిన్ అనే మాలిక్యూల్ చాలా మంచి మాలిక్యూల్ ఉంది. ఆ ఇన్సులిన్ తో ఎలాంటి టైప్ అయినా షుగర్స్ అయినా సరే మనం డెఫినెట్ గా నార్మల్ చేసే అవకాశం ఉంటుంది. బట్ ఇన్సులిన్ కూడా చాలా రకాలైన ఇన్సులిన్స్ ఉన్నాయి. ఏ ఇన్సులిన్ ఎంత మోతాదులో వాడాలి, ఏ టైంలో వాడాలి, ఎలాంటి ఇన్సులిన్ వాడాలి, ఏ కలిపి వాడాలా, ఇండివిజువల్ గా వాడాలా, ఇవన్నీ కూడా మీరు తీసుకునే డాక్టర్ ట్రీట్మెంట్ చేసే డాక్టర్ గారి పర్యవేక్షణలో తీసుకోవడం చాలా మంచిది.